Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొత్త జిల్లాకు ఓ కొత్త మంత్రి జగన్ ప్లాన్ ఇదే. ఈ కూర్పు ఏంటి, ఈ మార్పు ఏంటి అని ఆశ్చర్యపోన అవసరం లేదు. ఇది జగన్ మార్క్ బిగ్ చేంజ్. ఏపీని 13 జిల్లాల నుండి కాస్త 26 జిల్లాలుగా జగన్ మార్చేస్తున్నారు. దాంతోపాటు జిల్లాలను ఎంపీ సీటు ప్రాతిపదికన రూపురేఖలు ఇచ్చారు. అలాగే ఎంపీ సీట్ అంటే ఖచ్చితంగా 7 ఎమ్మెల్యేలు ఉంటారు. సో ఇది టోటల్గా చూస్తే ఏపీలో కొత్త జిల్లాల స్వరూపం, స్వభావం అన్నమాట. కొత్తగా ఏర్పడబోయేవి దాదాపుగా అన్నీ కూడా చిన్న జిల్లాలు. అక్కడ ఒకే మంత్రి, ఒకే ఎంపీ, వారి చుట్టూ 7 ఎమ్మెల్యేలు. రాజకీయంగా గొడవలు పెద్దగా ఉండవని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. ఇక 26 జిల్లాలుగా మారబోతున్న క్రమంలో 26 మంది మంత్రులు ఇక మీదట ఉంటారన్నమాట. వారెవరన్నది అయితే ప్రస్తుతానికి సస్పెన్స్. కొత్త జిల్లాలు ఉగాది నుంచి ఏపీలో రాబోతున్నాయి. అలాగే మంత్రివర్గ విస్తరణకు ఉగాది డేట్నే ఫిక్స్ చేశారని గట్టిగా ప్రచారం సాగుతోంది. అలా కొత్త జిల్లాలతో పాటే కొత్త మంత్రులు కూడా వచ్చేస్తారన్నమాట. సో అటు పరిపాలనను మంత్రులు చూసుకుంటారు అన్నమాట. కొత్త జిల్లాలంటే బాలారిష్టాలు చాలానే ఉంటాయి. దాంతో వాటిని కూడా ఎలా పరిష్కరించాలో కొత్త మంత్రుల మీదనే పూర్తి భారమంతా ఉండబోతోంది అని అంటున్నారు. ఇదిలా ఉండగా కొత్త జిల్లాలు, కొత్త అమాత్యుల రాకకు కౌంట్ డౌన్ స్టార్ట్ కావడంలో ఏపీలో ఇప్పుడు ఎటు చూసినా సందడి అయితే మామూలుగా మాత్రం లేదు. కొత్త జిల్లాలకు కలెక్టర్లుగా ఎవరు వస్తారు, కొత్త మంత్రులు ఎవరవుతారు అన్న దాని మీద కూడా డిస్కషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఏది ఏమైనా పెద్ద జిల్లాకు ఇద్దరు మంత్రులను గతంలో తీసుకున్నా కూడా ఇద్దరూ జిల్లా కేంద్రంలోనే ఉండడం వల్ల మంత్రుల మధ్య ఆధిపత్య పోరు ఒక రేంజ్లో సాగేది. ఇప్పుడు అలా కాకుండా జిల్లాకు ఆయనే రాజు, ఆయనే మంత్రి అన్నట్లుగా పంపకాన్ని జగన్ పూర్తి చేస్తున్నారు. దాంతో రాజకీయంగా చిక్కులు ఉండవనే భావిస్తున్నారు. అదే టైంలో ఎంపీల విషయం తీసుకున్నా వారి మధ్యన పోరు, అలాగే మంత్రులతో అసలు పడేది కాదు. ఇప్పుడు తమ జిల్లాకు తానే ఏకైక ఎంపీ కాబట్టి సదరు మంత్రి గారితో సర్దుకుంటే తనదైన రాజకీయ అధికార వాటా కూడా పేచీ పూచీ లేకుండా తగ్గే పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ కురుపు వల్ల పార్టీని మరింత పటిష్టం చేయవచ్చు అన్నదే వైసీపీ అధినాయకత్వం వ్యూహంగా ఉంది. ఎలా చూసుకున్నా మొత్తం ఏపీ అంతా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలే ఉన్నారు కాబట్టి రానున్న 2 వ్యవధిలో కొత్త జిల్లాల మీద పూర్తిగా రాజకీయ ఆధిపత్యం చెలాయించడానికి వీలవుతుందన్నదే వైసీపీ మాస్టర్ ప్లాన్.